లో కాంగ్రెస్ ఓడిపోయిన బాధ మీకు ఉండొచ్చు కానీ టిఆర్ఎస్ టిఆర్ఎస్ కూడా ఓడిపోయిందన్న సంతోషం ఎక్కువ అందులో అంటే అక్కడ గుడ్ క్వశ్చన్ ఇది ఏమైందంటే టిఆర్ఎస్ ఓడిపోయింది అనే సంతోషం కంటే కూడా బీజేపీ గెలిచిందన్న బాధ కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు మన నడుస్తుంది కదా ఇప్పుడు అది ఏం జరిగింది అనేది అక్కడ బీజేపీ గెలిస్తే ఏం జరిగిందనేది ప్రత్యక్షంగా జి జీహెచ్ఎంసీలో చూసినాం అదే గనక కాంగ్రెస్ గెలిచి ఉంటే ఇప్పుడు బీజేపీ లేచి ఉండేది కాదు కదా అంటే రాష్ట్రంలో ఇంకో పార్టీకి మళ్ళీ మనం జీరో అయిన పార్టీని మళ్ళీ తీసుకొచ్చి స్కోప్ ఇచ్చినాడు అంటే జీరో అంటే ఐ మీన్ ఎప్పుడూ లేదు కదా ఇంత ఇదిగా లేనప్పుడు అనవసరంగా అప్పుడే ఆ ఎంపీలు అట్లా నాలుగు ఎంపీలు పోయి పోగొట్టుకొని వీళ్ళు మార్జిన్లా పార్టీకి లీడ్ ఇచ్చినట్టు అయిపోయింది తర్వాత మళ్ళీ ఏమంటారు కదా మూలిగే నక్క మీద తాటపండు అన్నట్టు అది ఆడ జీ ఎదు పోగొట్టుకొని ఇటు జిహెచ్ఎంసీ ఛాన్స్ ఇచ్చినాం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ ఏదైనా సరే కాంగ్రెస్ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అందరు కూడా ఎట్లున్నారంటే కసి మీద ఉన్నారు ఏదైనా కూడా కాంగ్రెస్ గెలవాల్సిందే పార్టీకి రేపు పొద్దున మనగడ ఉండకపోవచ్చు మనగడ అనే స్థితికి వచ్చేసినాం ఇప్పుడు సో అందరు కూడా చాలా గట్టిగా ప్ర ప్రయత్నాలు చేస్తున్నారు రేపు వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితేంది తర్వాత అదే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నాయి కదా ఇప్పుడు అవైనా మీరు అన్నట్టు సాగర్ ఎలక్షన్ అయినా కూడా అది గెలిచి యుద్ధానికి మళ్ళీ రెడీ కావాలి వీళ్ళు జెమ్లీ జెమ్లీ అని భయపెడతా ఉన్నారు సో ఆ రెండు అవి గెలిస్తే తప్ప ఇది లేదంటే అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గెలుపు అనేది ఎంతకు ముందేమో అట్లా కాకుండే పోయిందే ఒకసారి ఓడిపోతాయి ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఇప్పుడు ముషీరాబాద్ మన ఎగ్జాంపుల్ తీసుకుందాం బీజేపీ అధ్యక్షుడు స్వయాన లక్ష్మణ్ గారే ముషీరాబాద్లో ఓడిపోయినారు ఇంకా అయిపోయింది అనుకున్నారు వాళ్ళు ఇప్పుడు మొన్న జీహెచ్ఎంసీలో వాళ్ళు కూడా జెండా ముషిరాబాద్ నుంచి ఎన్నో డివిజన్ ఉంటే అన్న మీకు నంబర్ ఎంత ఐదో ఆరో ఏదో గెలిచినారు కదా అట్లనా సో అట్లా పీసీసీ అధ్యక్షుడు అయితే ఎక్కడ ఓడిపోలే కదా అట్లా కూడా చూద్దాం సో ఎట్లా చూసుకున్నా కూడా కాంగ్రెస్ మంచిగానే ఉంది సో అదొక ఏమంటారుగా నివురు గప్పిన నిప్పులా ఉంది ప్రస్తుతానికి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాసుకుంటుందో అందుకే దుబ్బాకలో హరీష్ రావు టిఆర్ఎస్ అది సంతోషం మీరు అన్నట్టు ఇప్పుడు పార్టీ పరంగా చూసుకుంటారు అంటే హరీష్ రావు అంటే మనకు వ్యక్తిగత కక్షదు కానీ సిద్ధిపేట్లో అంటే నన్ను ప్రత్యర్థిగా చూడలేదు అదే చెప్తున్నా ఆయన వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీ అంతా వేరే ఉంటది మనీ పాలిటిక్స్ అదంతా మనం అందుకోలేము అది వేరే విషయం నేనైతే నాకు ఆయన వ్యక్తిగతంగా ఏం లేదు కానీ వాళ్ళు చేసిన పనులన్నీ తెలుసు మొదటి నుంచి కూడా మనం పాలిటిక్స్లో నేను యాక్టివ్ పాలిటిక్స్లో లో లేకున్నా కూడా ఏంటి అనేది తెలుసు ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు అనేది తెలుసు ఎట్లా వచ్చిండు అనేది తెలుసు ఇప్పుడు ఎట్లున్నారు అనేది తెలుసు సో దట్స్ ద థింగ్ చరిత్ర చరిత్ర ఈవెన్ నవ్విపోతారు ఎట్లా అంటే అసలు ఎలక్షన్ అఫిడవిట్లో కూడా నాకన్నా తక్కువ అసలు చూపించిండు ఆయన అసలు ఇది చెప్తున్నా కదా నలభై సంవత్సరాల నుంచి వాళ్ళ ఫ్యామిలీ సిద్దిపేటలా ఉండి అంట బుడ్డ పూరగాన్ని అడిగినా చెప్తారు కదా ఏంది అనేది ఎవరు ఎన్ని వేల కోట్లు మొత్తం ఫ్యామిలీ కాళేశ్వరం మొత్తం తెచ్చిందన్న సగం పైసలు వాళ్ళ ఇంటి కాడే ఉన్నాయి అందరికి తెలుసు అది ఓపెన్ సీక్రెట్ ఎందుకంటే ఇప్పటికైనా లేదంటే శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడుగుతున్నాం లేదంటే మీ ఇంట్లోనే ఉన్నట్టు అంతే కదా సో అది నాకైతే అది ఉంది చాలా హ్యాపీగా అనిపించింది ఆడ ఆయన ఎందుకన్నాడంటే అది కూడా ఎందుకు అనిపించింది అంటే క్యాండిడేట్ సుజాత కాదు నేను దుబ్బాకల అని మాట్లాడింది కదా ఆయన సో అప్పుడేంది నువ్వే ఓడినట్టు కదా అని మేము డిసైడ్ అయినాం అంతే సింపుల్ థింగ్ అయితే అందుట్లా డైరెక్ట్ అందరు అనేది నాకు వెంటనే అందరూ కంగ్రాచులేషన్స్ నాకు చెప్తున్నాను అరే గెలిచింది నేను కాదు అందుట్లా మా పార్టీ ఓడిపోయిన బాధలో ఉన్నాం మేము అంటే లేదు లేదు మీరు డైరెక్ట్ సిద్దిపేటల హరీశ్ రావును కొట్టకపోవచ్చు కానీ ఇడ కష్టపడ్డారు మీరు అందరు కూడా అట్లా స్ప్లిట్ ఆ ఇరవై వేలు ఆయన కాంగ్రెస్ ఆయనకు రాకపోయి ఉంటే అవి పడుతుండే కదా టీఆర్ఎస్కి మళ్ళీ గెలుస్తుండే వాళ్ళే ఉంటుండే మొత్తం జిల్లా అంతా కబ్జా పెడదురు మంచి పని చేసిండ్రు మీరు అందరు పోయి కష్టపడి మీరు ఇది నైతిక విజయం మీరే గెలిచినట్టు అని అన్నారంట ఎందుకంటే సగం సగం కొట్టవచ్చు అంట సగం దుబ్బాకలు కొట్టుడు అంటే ఏందో మనకు అర్థం కానీ సగం మూడో మీరు అంటారు ఏదో జాయింట్ కిల్లర్ అని రకరకాల కింగ్ మేకర్ అని రకరకాల ఇష్యూస్ బిరుదులు ఉన్నాయి ఎక్కడికి పోయినా విజయాన్ని వెంట పెట్టుకొని వస్తానని ఆయనే కొన్ని ప్రసంగాల్లో మనం కూడా కూడా కాలగర్భంలో కలిసిపోయినారు సో అది కూడా జరిగింది కదా ఇంకేం దుబ్బాకల పతనం స్టార్ట్ అయింది మేబీ అలా అన్నట్టు నెక్స్ట్ వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ లో మేము కూడా జెండా పడతాం కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటల జెండా ఎగరేస్తది దెన్ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో కొడతాం మేము ఏముంది ఆయన స్టార్జీస్ కాలేదు దుబ్బా లేదు దుబ్బాకాలంటే అంటారు కదా ఒ ఊరి సర్పంచ్ పక్కూరికి మస్కూర్ అనేవి అంటారు కదా సో ఆయన కాన్స్టెన్సీ వదిలేసిన జనాలకు దుబ్బాక కొంచెం మొదటి నుంచి కూడా గుడ్ క్వశ్చన్ ఇది దుబ్బాక కొంచెం చైతన్యవంతమైన ప్రాంతం మొదటి నుంచి కూడా కమ్యూనిస్టులు వాళ్ళు వీళ్ళు బాగా ఎక్కువ ఉన్నారు ఆ భావజాలం కూడా ఎక్కువ ఉంటుంది చాలా మొండోళ్ళు జర సో అది చూస్తుండ్రు ఇట్లా దాటంగానే ఇప్పుడు మా ఎంటర్ కాగానే అక్కడ ఒక మర్పడగానే ఉంటాడు అటు నుంచి లెఫ్ట్కి పోవాలన్నమాట తొకటకు పోవాలంటే అది విచ్ ఇస్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ దుబ్బాక కాన్స్టెన్సీ ఆడదానికి ఇట్లుంటుంది రోడ్డు ఇంకా జాయింట్ నుంచి అసలు కారు ఇంత లోపల ఉంటాయి ఇంకా అసలు పోలేరు అసలు ఆ మనుషులు అట్లా రాత్రిపూట పోతే పడిపోతారు అట్లుంటాయి ఆ పొక్కలు సో అది చూసి జనాలకు అర్థమయ్యి కదా అది రోడ్స్ కానీ ఆ బిల్డింగ్స్ కానీ అవన్నీ చూసి ఇప్పుడు ఆయన సిద్దిపేట డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ కదా ఇప్పుడు సో ఆ బిల్డింగ్స్ అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కడతా ఉన్నారు రోడ్లు లైట్లు ఇవన్నీ చూస్తారు కదా చూసి మొత్తం అంతా ఏడాగింత ఉంటాయి నీళ్ళు దానికి కూడా ఏదో అని అదని పెట్టి జిమ్ అవన్నీ చేస్తుంటాయి కదా పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి ఆడ సాగ ప్రాజెక్ట్లే ఉన్నాయి ఆడేమన్నా చేయచ్చు కదా అవన్నీ ఉంటుంది కదా కోపం ఈయన పెత్తానం ఏంది వచ్చి అట్లా మళ్ళీ ఎడమైన ఈ రెండు కళ్ళ సిద్ధాంతం ఒకటి చెప్తాడు కదా అది కూడా బాగా వర్కౌట్ అయింది సో ఆ రెండు కళ్ళదు అనేది ఇప్పటికైనా ఏమన్నా తెలిసిగా తర్వాత చూసిండ మీరు సైలెంట్ అయిపోయిండు కొన్ని రోజులు ఆయన జిహెచ్ఎంసీ తర్వాత కేటీఆర్ గారు ఎట్లా స్తబ్దు ఉన్నారో తర్వాత మళ్ళీ దుబ్బాక ఎలక్షన్ తర్వాత కూడా హరీష్ రావు గారు కూడా అంతే కామైపోయినారు చూద్దాం బాగా ప్రెషర్ ఉందేమో బీజేపీ నుంచి వాళ్ళకి ఇంకొక మాట కూడా వినిపిస్తుంది భవన్ రెడ్డి గారు మీ నోటీస్ కూడా వచ్చి ఉంటుంది హరీష్ రావు ఏదో జరిగింది టీఆర్ఎస్ విత్తింది టీఆర్ఎస్లోనే హరీష్ రావుని దెబ్బ కొట్టడం కోసం దుబ్బాకలో ఒక సీటుని త్యాగం చేశారు అనే ఒక మాట సరే అది నేను బయట విన్నదే నేను ఎక్కడో చూసి చెప్తుంది కూడా కాదు ఆలోచించి చూసి అలా వితన్ ద పార్టీ అని మీరే అంటున్నారు వాళ్ళ వితిం ద పార్టీ ఏం చేసుకుంటే మనకెందుకు మనం ఎంతసేపు మనం ఎదగడానికి ఆలోచిద్దాం మన పార్టీ సరికి ఎట్లా ఇప్పుడు రాజకీయాల్లో మీరు ఒక్కళ్ళు ఎదగడం కాదండి స్టెప్స్ కూడా గమనించాలి ఆలోచించాలి అవసరమైతే దాంట్లో చెయ్యి వేలు పెట్టాలి ఇంపార్టెంట్ మొదట్ నుంచి కూడా కొంచెం నేను అనేది ఇక్కడ కాదు అసలు ట్వంటీ ఎయిటీన్ లోనే ఏమైనా చేయగలుగుతుండే కాంగ్రెస్ పార్టీ తాల్చుకుని గట్టిగా పోతే అప్పుడు ఈ పొత్తులు ఇది అంతా మళ్ళీ ఇట్లా అయ్యి కొంచెం అట్టి ఇట్లా అయింది కానీ అప్పుడే బాగా కట్టడి చేసి ఉండాల్సింది అన్నీ గెలవనియకపోవలసింది ప్లస్ గెలిచినాక కూడా ఎమ్మెల్యేలను పోకుండా ఆపుకోవాల్సింది సో అదొక అవి అట్లాంటివి జరిగి ఉంటే బాగుండేది అంత మొత్తం తీసుకెళ్ళి బలవంతిచ్చి ఇచ్చి ఇప్పుడు ఏమీ లేదని వేసుకుంటా అన్నట్టు అయిపోయింది అన్నట్టు అదే మీది ఓకే మీ పార్టీ విషయం ఓకే నేను అనేది హరీష్ రావు ఆయనకి ఏదైనా జరిగిందా విత్ ఇన్ ది పార్టీ మీకేమైనా అట్లాంటివి నేను అట్లాంటివి నాకు వాళ్ళు ఎట్లా పోచరుకుంటారా జరగవచ్చు అనుకుంటున్నారా ఏమో ఏమైనా అయి ఉండొచ్చు లేకపోతే మీరు అన్నట్టుగా ఆయన ఓటేమో తెలియదు అయినా అట్లాంటి ఆయన వాడ ఓడిపోయిండు అంటే హరీష్ రావు ఓడిపోయిండు మేబీ ఆయన కొడుకుని సీఎం చేయడానికి ఆయన వాళ్ళు కావాల్సి కొద్ది దగ్గర ఉండి ఓడిచ్చిండు ఏదైనా జరుగుండొచ్చు మరి ఇప్పుడు ఉంటాడు కదా ఏంటంటే ముఖ్యమంత్రికి అనౌన్స్ చేస్తే అట్లా ఏదైనా కావచ్చు ఇప్పుడు అట్లా కూడా చేయడానికి లేదు జీహెచ్ఎంసీ అవి కూడా ఉన్నాయి అందుకనే మొత్తానికి అది తీసుకొస్తలేరు మళ్ళా తెర మీదకి మళ్ళీ సైలెంట్ అయ్యాను ఆఫ్టర్ సాగర్ ఎలక్షన్ ఏమైనా చేస్తారు నెక్స్ట్ అయితే ఆయనకైతే ఏమో మరి జరిగి ఉంటుందేమో ఇక అనుకోవాలి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి